ఓ అందమైన చందమామ కథ విందాందండి. ఇద్దరు మూర్ఖులు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన 2 ఎకరాల భూమిలో జొన్న వేశాడు. పైరు ఏపుగా పెరిగి కోతకు వచ్చే తరుణంలో సోమయ్య అనేవాడి పశువులు వచ్చి పడి పైరునంతా పూర్తిగా నాశనం చేశాయి. రామయ్య సోమయ్యను 1000 రూపాయల నష్టపరిహారం అడిగాడు. సోమయ్య ఒప్పుకోలేదు. రామయ్య ఊళ్ళో పెద్దలను తగాదా తీర్చమని కోరాడు. ఊరి పెద్దలు రామయ్య తన పొలానికి కంచె వేయక కనీసం కాపలాయినా పెట్టకపోవటం అతని తప్పని, తన పశువులను అదుపులో పెట్టుకుపోవడం సోమయ్య తప్పని, అంచేత సోమయ్య సగం పరిహారం అంటే 500 ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఊరి మునసబు లంచగొండి. అంచేత సోమయ్య తన తగాదాను పరిష్కరించవలసింది మునసబు అని రామయ్యకు చెప్పి మునసబు దగ్గరికి వెళ్ళి తనకు అనుకూలంగా చెబితే 250 ఇస్తానన్నాడు. పరిహారం తేలికలో పోతుందని అతని ఉద్దేశం. మునసబు లంచం పుచ్చుకొని రామయ్య తన పొలానికి కంచె వేయక కాపలా పెట్టకపోవటం అతని తప్పేనని, సోమయ్య పరిహారం ఈయన అవసరం లేదని తీర్పు చెప్పాడు. రామయ్య ఈ తీర్పును ఆమోదించక తాలూకా అధికారి వద్దకు వెళ్ళాడు. అతడు కూడా లంచగొండే రామయ్య అతనికి 250 రూపాయలు లంచమిచ్చి తనకు అనుకూలంగా తీర్పు చెప్పించుకున్నాడు. గ్రామంలో చేల కన్నిటికి కంచెలు వేయాలని ఎక్కడా లేదు. రామయ్యకు కలిగిన నష్టానికి పూర్తిగా సోమయ్య బాధ్యుడు. అంచేత అతడు రామయ్య 1000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని తాలూకాధికారి తీర్పు చెప్పాడు. సోమయ్య జిల్లాధికారి వద్దకు వెళ్ళాడు. అతడు కూడా లంచకొండే తాలూకాధికారి నిన్ను రామయ్యకు 1000 రూపాయల పరిహారం ఇవ్వమన్నాడు కదా, అందులో సగం నాకిస్తే నీకు అనుకూలంగా తీర్పిస్తానన్నాడు. 500 లంచం ఇచ్చిన తనకు 250 లాభమే అనుకుని సోమయ్య జిల్లాధికారికి 500 ఇచ్చుకున్నాడు. తాలూకాధికారి తీర్పు సరికాదని, మునసబు తీర్పే సరియైనదని జిల్లాధికారి తీర్పిచ్చాడు. రామయ్యకు రోషం ఎక్కువైంది. అతడు మండలాధికారి వద్దకు వెళ్ళి ఆ అధికారికి 500 లంచం పెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నాడు. ఇక తీర్పు చెప్పడానికి మిగిలింది రాష్ట్రాధికారి. ఆయన నీతిపరుడు, న్యాయబుద్ధి గలవాడును. ఆయన అంతా విని గ్రామ పెద్దల తీర్పుతో ఏకీభవిస్తూ సోమయ్య రామయ్యకు 500 రూపాయలు ఇవ్వాలని తీర్పు చెప్పాడు. సోమయ్య రామయ్యకు నష్టపరిహారం చెల్లించాడు. రామయ్య సోమయ్య ఇంటికి తిరిగి వస్తూ తాము గ్రామ పెద్దల తీర్పు ఆమోదించినందుకు కలిగిన నష్టాన్ని లెక్కించారు. ఒక్కొక్కరికి 750 రూపాయల నష్టము శ్రమ కలిగినట్టు తెలిసింది. అందుకు కారణం వాళ్ళ మూర్ఖత్వము, లంచగొండలను ఆశ్రయించటము. ఇలాంటి అపురూపమైన చందమామ కథలు కావాలంటే తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దీన్ని ఇతరులకు షేర్ చేయండి.